ఎస్ బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా కొలన్ బాలరెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. జిన్నారం మాజీ జెడ్పీటీసీగా ఉన్న కొలన్ బాలరెడ్డికి సంబంధించి ఆయన అభిమానులంతా బొల్లారం మున్సిపాలిటీయే కాకుండా జిన్నారం మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఉన్నాం. మనతో పాటు స్థానిక కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను అయితే ఏర్పాటు చేశారు. తలసేమియా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్తదానం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కౌన్సిలర్ చెప్తున్నారు. ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు. సాధారణంగా లీడర్ల బర్త్డే అప్పుడు చాలామంది కేకులు కోస్తారు, చాలా రకాలుగా పార్టీలు చేస్తారు. కానీ తలసేమియా పిల్లలకి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. మనతో పాటు మాట్లాడేందుకు కౌన్సిలర్ ఉన్నారు. ఇక్కడ బాలాజీ నగర్కి సంబంధించిన యువకులంతా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ముందుగా నమస్తే. సో బాలరెడ్డి గారి జన్మదిన వేడుకలు అంటే ఒక లెవెల్లో ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు మీ వార్డులో మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలను మేము చూస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే మామూలుగా ప్రతి ఒక్కరు చేసేది కేకులు కట్ చేయడం కానీ, శాల్వాల నిర్మాణం కానీ, పూలదండలతో సత్కరించడం కానీ జరుగుతూనే ఉంటుంది, మామూలుగా చూస్తూనే ఉంటాం. కానీ తలసేమియా పిల్లలకి రక్తదానం చేయడం, దానం ప్రాణదానం అని అంటారు కదా, అది ఒక చిన్న ఆలోచన వచ్చి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చాం. మనతో పాటు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, తలసేమియా పిల్లలకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలి. ఒకవేళ వాళ్ళకి రక్తం దొరకకపోతే వాళ్ళు మరణించే పరిస్థితులు ప్రస్తుతం అయితే ఉన్నాయి. సో మీరెందుకు ఈ కార్యక్రమం తీసుకున్నారు, ఏం చెప్తారు? ఈ కార్యక్రమం ఎక్స్ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి గారు ఉమ్మడి జిన్నారం మండలానికి ఎంపీపీగా చేశారు, జెడ్పీటీసీగా చేశారు. మా బొల్లారం మున్సిపల్, ఇప్పుడు మున్సిపల్ అయిన ఇంతకు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిండు, ఇప్పుడు చైర్పర్సన్ ఉండు. అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి బాలరెడ్డి గారు. అన్నాన్ని పిలిపించుకున్నంత అభిమానులను కొనుక్కున్నా దొరకరు సాధ్యమైనంత వరకు. అలాంటి వ్యక్తికి మనం ఏం చేసినా ఇట్లా బ్లడ్ డొనేట్ అని చెప్పి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. 4 పిల్లలు ఎవరికైనా ఆపదున్నా కానీ అట్లాంటి తలసేమ పిల్లలు అనేది అది మామూలు సమస్య కాదు, అది అందరూ తెలిసే విషయమే. మామూలుగా ఎవరికి ఆపదపడి అది ఇది ఇస్తామంటే మా దాంట్లో మా గ్రూప్లో మా పిల్లలు ఇస్తారు దానికి కూడా. కానీ ఇది ఒక సింపుల్గా చిన్నగా అనుకున్నా కానీ మంచి పెద్దగా చేసిన నేను, అది దీని మీద నాకు చాలా సంతోషంగా ఉంది. సుమారు బాలాజీ నగర్కి సంబంధించిన యువకులంతా మీరు ఏ కార్యక్రమం చేసినా మీ దగ్గర ఉంటారనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈరోజు కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మంది యువకులు ముందుకు వచ్చారు, బ్లడ్ డొనేట్ చేశారు. సుమారు 50 మంది వరకు ఉన్నట్టున్నారు, వచ్చినట్టున్నారు. ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు, ఏం చెప్తారు? నేను మామూలుగా సింపుల్గా ఒక 15 మంది 20 మంది అనుకున్నాను, అయినా నేను 33-35 మంది దాకా ఇచ్చారు ఇప్పుడు పిల్లలు. ఇంకా నేను ఇంకెవరికి పబ్లిసిటీ చేసుకోలేను, ఖాళీ నా వార్డులో నా పిల్లలు కాబట్టి, నా ఎంబడున్న సర్కిల్ పిల్లలు తప్పితే వేరే వాళ్ళు నేను బయట వాళ్ళని పిలవలేను. ఇంకా మనం ముందు అనుకోలేము, అది రాత్రి అనుకొని పొద్దున క్లియర్ చేసుకోవడంలో కొంచెం తక్కువయ్యారు. మళ్ళీ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను. మన ఇంకేలాంటి ఉద్దేశం ఉన్నా, ఎలాంటి ఎవరికి ఆపదున్నా నాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మా పిల్లల త్రూగా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఇంటిమేషన్ వచ్చినా నేను చేపిస్తుంటాను అప్పుడే. ఇప్పుడు కూడా ప్రజెంట్ అట్లే నడిపిస్తాను. అంటే 6వ వార్డుకి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అభివృద్ధి పదంలో పెద్ద ఎత్తున పరుగులు పెడుతూ ఉంది. మీకు బాలరెడ్డి గారి సహకారం ఎంతవరకు ఉంది? చైర్మన్ కొలన్ రోజారాణి గారి సహకారం ఎంతవరకు ఉంది? నాకు 100% ఉంటుంది. ఎందుకంటే నేను ఆయన ఎంబడి 20-25 ఏళ్ళకొని నేను ఆయన ఎంబడి ఉంటున్నాను. పొద్దుగా లేస్తే నన్ను ఆయన కాక అంటాడు, నేను కాక అనుకుంటాను. మాకు నాకు సహకరించకపోవడం అనేది ఉండదు. నేను ఏ విషయం చెప్పినా నాకు 100% సహకరిస్తాడు. ఆఫీసర్స్ కానీ లేక ఏదైనా కానీ నా వార్డులో నాకు చిన్న పని ఉన్నా నా పిల్లలకి పని ఉందా చేసి పెట్టాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. ఆయన ఒక హోదాలు ఉన్నాడు కాబట్టి నేను దానికి తగ్గట్టు నేను సహకరిస్తే నాకు ఆయన సహకరిస్తాడు. సో రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కౌన్సిలర్గా ఆ కుటుంబం మీద ఉంది, మీ మీద ఉంది. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతూ ఉన్నాయి కార్యక్రమాలు? ఇంకా చాలా బాగా చేస్తాను, దానికేమి ఇబ్బంది లేదు. నాకు పిల్లలు సపోర్ట్ చేసినంతసేపు నేను ఎనీ టైం పబ్లిక్లో ఉంటాను. పొద్దుగా లేస్తే నేను 6 గంటలకు లేచి 10 గంటల వరకు పబ్లిక్లో తిరుగుతున్నాను, నడుచుకుంటూ తిరుగుతాను. నేను బండి ఎక్కి తిరిగా, కార్లు ఎక్కి తిరిగా. నేను సాధారణమైన వ్యక్తిని, నేను పెద్ద లెవెల్లో ఒక లీడర్ని కాదు, లేకపోతే ఏమీ కాదు. నన్ను చూసి నాకు సహకరించిన పిల్లలకు నేను నాకు సహకరిస్తారు కాబట్టి నేను పిల్లలకు అందరూ సహకరిస్తాను. అందులో అందరం కలిసి తిరుగుతాం. ఇదే బాలాజీ నగర్కి సంబంధించి పెద్ద ఎత్తున యువకులంతా ఈరోజు బాలరెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు వస్తూ ఉన్నారు. రక్తదానం చేసిన యువకులంతా మీరు విజువల్స్లో చూడవచ్చు, కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. మాట్లాడదాం, ఎట్లా అనిపిస్తుంది? మీరు బ్లడ్ డొనేషన్ చేశారు, మొదటిసారి ఇవ్వటమా లేకపోతే ఎట్లా? మేము ఎవ్రీ టైం ఇస్తాము, అట్లేం లేదు. మాకు ఓన్లీ జస్ట్ కాల్ వచ్చిందంటే మేము ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీ ఉంటాం. మేము జస్ట్ మాకు మా జిఎంఆర్ పలానా చాలా బ్లడ్ కావాలి అని చెప్తే మేము అక్కడ వెళ్ళి ఇవ్వడానికి రెడీ ఉంటాం. ఆల్రెడీ ఎవ్రీ టైం ఇస్తూనే ఉంటాం, ఎవ్రీ 6 మంత్స్ 1 ఇయర్కి ఒకసారి ఇస్తూనే ఉంటాం. మేము ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. మాకు సంతోషంగా ఉంది ఈరోజు ఇవ్వడానికి.
అంటే ఈ రోజు ఎందుకని ఇంత ఉత్సాహంగా ఉన్నారంత బాలరెడ్డి గారి జన్మదినం అని ఇంత ఉత్సాహంగా ఉన్నారు అనుకోవచ్చా అంటే బాలరెడ్డి గారి జన్మదినం అని మాకు ఉత్సాహం ఉంది దాంతో పాటు మా జీఎంఆర్ చెప్పి ఒక నైట్ సడన్ గా అనుకున్నాం నైట్ అనుకునేసరికి మేము ఇంత ఇంత పబ్లిక్ వస్తారని మేము అనుకోలేం ఇంత యువకులు వస్తారని అనుకోలేం అందరూ వచ్చి సహకారం చేశారు అంటే ఇప్పుడు ఈ రోజు ఈ బ్లడ్ డొనేషనే కాకుండా ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు జీఎంఆర్ చెప్తే మీరు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ లేవటం అట్లాంటి ఏమైనా జరుగుతుందా 100% జరుగుతాయి ఇంతకుముందు ఆల్రెడీ జరిగారు రూపేష్ రమేష్ అని ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళి ఇచ్చారు జగ్గ అని ఆల్రెడీ ఇంతకుముందు చెప్తే ఆల్రెడీ వెళ్ళి ఇచ్చేసి వచ్చారు ఇంతకుముందు ఆల్రెడీ కూడా రెడీ ఉన్నారు ఇంకా నెక్స్ట్ కావాలంటే కూడా వాళ్ళు కూడా ఇవన్నీ రెడీ ఉన్నారు మళ్ళీ అందరు ఫైనల్గా బొల్లారం మున్సిపాలిటీలో పుట్టి పెరిగారు మీ జీఎంఆర్ అన్నని ఎట్లా చూస్తున్నారో బాలరెడ్డి గారిని కూడా చూస్తూ పెరిగారు మీరు ఒక మాటలో చెప్పాలంటే జీఎంఆర్ గురించి ఏం చెప్తారు జీఎంఆర్ దేవుడు అంతే ఇంతకుముందు ఎవరు చేయని పనులు ఇప్పుడు జీఎంఆర్ చేస్తున్నారు అందుకని జీఎంఆర్ అంటూ సపరేట్ హోదా ఉంది అది ఎప్పటికి ఉంటుందని మేము చెప్పగలుగుతాం వాట్ అబౌట్ బాలరెడ్డి పేదల పెన్నెట్టి ఆయన ఎప్పుడైనా కానీ ఏ అర్ధరాత్రి అయినా కాల్ చేస్తే ఎనీ టైం రెస్పాన్స్ ఇస్తారు అలాంటప్పుడు మేము కూడా బాలరెడ్డి గారికి ఎప్పుడు సహకారం ఇస్తాం మా సహకారం ఉంటుంది జాకిర్ భాయ్ ఎట్లా అనిపిస్తుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చావు చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు ఫస్ట్ టైమా బ్లడ్ ఇవ్వటం ఫస్ట్ టైమే గతంలో మీరు కూడా అడగడం జరిగింది మీ వెనకాల ఇంతమంది యువత ఉంటున్నారు బ్లడ్ డొనేషన్ లాంటివి ఏవైనా కార్యక్రమాలు చేయమన్నారు సందర్భం వచ్చింది ఈరోజు మా కొలన్ బాలరెడ్డి అన్నగారు బర్త్డే సందర్భంగా ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయన అందుబాటులో ఉండి అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు రాత్రి పగలు చూడకుండా ఎప్పటికప్పుడు సౌకర్యాలు అందజేస్తూ మా అండ వండుకుంటూ మంచి పనుల ముందుకుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు బర్త్డే మేము ఇలా సందర్భం చేసుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది అయితే మీరైతే ముందుకు వచ్చారు బ్లడ్ డొనేట్ చేశారు తలసేమియా పిల్లల గురించి మీలాంటి యువకులు ఇంకా చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మోటివేట్ చేయండి చెప్తారా మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా చెప్తాం ఈరోజు బ్లడ్ లేకుండా చాలామంది చనిపోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా చెప్తున్నా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పమని కూడా కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు బ్లడ్ లేకపోవడం వల్ల చాలామంది మరణించడం జరుగుతుంది కావున ఈరోజు మేము ముందుకు వచ్చి ఈరోజు అన్న బర్త్డే సందర్భంగా బ్లడ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అన్న ఎట్లా అనిపిస్తుంది చాలా ఉత్సాహంగా ఈ సర్టిఫికేట్ కూడా ఇచ్చినట్టున్నారు మీరు బ్లడ్ డొనేట్ చేశారు మొదటిసారా ఇది నాది ఫస్ట్ టైం యాక్చువల్గా నాకు అంటే బ్లడ్ డొనేషన్ చూశాను చాలా దగ్గర చూశాను బట్ ఇప్పుడు చేసినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అసలు ఒక లైఫ్ని సేవ్ చేసినామని ఇప్పుడు మేము 30 మంది ఇచ్చినాం రేపు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అంటే మా జీఎంఆర్ చెప్పారు కాబట్టి మేము ఇచ్చినాం ఇంకా ఇదే కాదు బ్లడ్ క్యాంప్ డొనేషనే కాదు ఇంకా వీలైతే మాకు తోచినంత మేమేమని చేస్తాం అది చేతుల్లో ఉంటుంది ఇప్పుడు అయితే మాకు బ్లడ్ డొనేషన్ ద్వారా ఒక లైఫ్ సేవ్ అయిందని మేము భావిస్తున్నాం ఈ సర్టిఫికేట్ ఉంటుంది పోతుంది బట్ ఒక లైఫ్ సేవ్ అయిందని మేము భావిస్తున్నాం బాలరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మీరు మొట్టమొదటిసారి బ్లడ్ డొనేట్ చేశారు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బర్త్డేలకి కేక్ కటింగ్ చేస్తారు ర్యాలీలు తీస్తారు ఇంకోటి చాలా జరుగుతాయి బట్ బ్లడ్ డొనేషన్ అనేది ఇది లైఫ్ సేవింగ్ మ్యాటర్ కాబట్టి ఇది మాకైతే చాలా ఆనందంగా ఉంది అంటే మేము గర్వపడుతున్నాం ఇది చేసినామని మా జీఎంఆర్ గారి తరపు నుంచి అది అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు అయితే నిన్న ఈవినింగ్ కాల్ చేశారు మా జీఎంఆర్ ఇలా చేద్దాం రా మరి ఏంది అంటే సరే చేద్దాము అన్నాం అయితే మార్నింగ్ ఏదో 5-10 మెంబర్స్ వస్తారేమో అనుకున్నాం కానీ దగ్గర దగ్గర 50 మెంబర్స్ వచ్చారు ఇక 4 గంటల్లో 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళు ఇచ్చారు చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకైతే ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా బాలాజీ నగర్ యూత్ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు కోలన్ బాలరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా యువత అందరూ నిన్న సాయంత్రము కలిసి ఈరోజు టైం ఇచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేద్దామని అనుకుని అందరూ ముందుగా మన జీఎంఆర్ గారు పెద్దలు తను అందరినీ ఉత్సాహపరిచి ఈరోజు అందరిని ఇక్కడ వేదికకు పిలిపించి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది కావున మేమందరం హ్యాపీగా ఉన్నాం బాలాజీ నగర్కి ఇంతకుముందు గిట్టే గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నాం కావున ఈ బాలాజీ నగర్ వాసులందరూ ఉత్సాహంగా ఇలాగే ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం బాలాజీ నగర్కి సంబంధించి 6వ వార్డు కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కేవలం ఈ జన్మదిన వేడుకలే కాకుండా పేదలకు ఎటువంటి ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పి కౌన్సిలర్ గుండ్ల సుజాత మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఈ అభివృద్ధికి సంబంధించి 6వ వార్డు మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పి కౌన్సిలర్ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి